ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడిగా ప్రాంతం తమ నినాదంగా ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానంటున్నారు నర్సిరెడ్డి. సమస్యల పరిష్కారమే తన లక్ష్యమంటున్న అలుగుబెల్లి నర్సిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 38 ఓట్లు తక్కువ ఉండటంతో అధికారులు రెండో ప్రారంభం కూడా అధికారుల పైకి ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం యూటీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించి శాసన మండలి అడుగుపెట్టబోతున్న నర్సిరెడ్డి ప్రస్తుతం వారిని తెలుసుకుందాం. ప్రధాన ముఖ్యంగా ఒంటీవీ తరఫున మీరు శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన మొదటగా అభినందనలు సార్. మీరు శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఉపాధ్యాయ సమస్యలపై ఏ రకమైన పోరాటం చేయబోతున్నారు? ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రని మాకు నేర్పింది, ఐక్య ఉద్యమాలు మాత్రమే సమస్యలు పరిష్కారం చేస్తాయని చెప్పి, రాబోయే కాలంలో ఉపాధ్యాయ సంఘాలను ఉద్యోగ సంఘాలను కలిపి ఐక్య ఉద్యమాల ద్వారా మా సమస్యల పరిష్కారాన్ని ముందుకు తీసుకుపోతాం, తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు దిగొచ్చి మా సమస్యలు పరిష్కరిస్తాయి. సమస్యలను నేను శాసనమండలిలో ప్రస్తావిస్తాను, బయట జరిగే ఉద్యమాలకు నా చేయత ఉంటుంది, ఆ ఉద్యమాల్లో కూడా నేను ముందుండి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయ సమస్య పెద్ద ఎత్తున పరిష్కరించింది, ఇంకా కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్తున్న క్రమంలో ఇదే ప్రధాన నిదానంగా కూడా పీఆర్టీ అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ పరిస్థితి ఉంది. అంటే ఉపాధ్యాయ సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయ్యాయంటే ఇంకా పరిష్కారం కాని వాటిపై మీరు ఏ రకంగా ముందుకు సాగుతారు? పడ్డ తర్వాత ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అంటే అది సరైన విధానం కాదు. ఒక పదో పీఆర్సీ ఇవ్వటం తప్ప ఏ సమస్య పరిష్కారం కాలేదు, సర్వీస్ రూల్ సమస్య పరిష్కారం కాలేదు, సిపిఎస్ సమస్య పరిష్కారం కాలేదు, ఇప్పుడు 11 పీఆర్సీ గురించి మాట మాట్లాడి మళ్ళీ మాట మార్చిన సందర్భం ఉంది. పండిట్ పీటలు అప్గ్రేడేషన్ జరగాలి, స్పెషల్ టీచర్ నోషన్ ఇంక్రిమెంట్ రావాలి, తర్వాత కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ రెగ్యులర్ కావాలి, అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్లకు నిండు జీతాలు ఇవ్వాలి, యూనివర్సిటీలకు గ్రాంట్లు పెంచాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి, వాటిలో ప్రీ ప్రైమరీ విద్య పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం సమాంతరంగా పెట్టాలి, తరగతికో గది తరగతికో టీచర్ ఉండాలి, ఇవన్నీ సమస్యలు నేడు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటన్నిటినీ కొన్నేమో ప్రజలను ఐక్యం చేయడం ద్వారా ప్రజా మద్దతుతోనే పరిష్కారం చేసుకోవాల్సి ఉంది, మరికొన్నిటినేమో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య ఉద్యమాల ద్వారా పరిష్కారం చేసుకుంటామని పరిష్కరించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ ఏదైతే సిపిఎస్ కోసం ప్రధానంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసిన ప్రభుత్వం నేటికి కూడా సిపిఎస్ పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి, దీని మీద సిపిఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రద్దు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా శాసన మండలిలో మాట్లాడలేదు. రేపు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పి నేను మాట్లాడతాను, అన్ని రకాల పద్ధతులు ఉపయోగిస్తాను. అదేవిధంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్య ఉద్యమాన్ని రూపొందించి తద్వారా సిపిఎస్ రద్దు కొరకు మా పోరాటం ముందు పోతుంది, తద్వారా పరిష్కారం చేస్తుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం నెలకొన్న అసౌకర్యాలు వీటన్నింటి కూడా ఏ రకంగా అధిగమించలేదు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కానివ్వండి, కేజీ టు పీజీ విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం మీద ఏ రకమైన పోరాటం చేయబోతున్నారు? వ్యక్తులుగా పోరాటం చేయటం కానీ ఒక ప్రజాప్రతిగా పోరాటం చేయటం కానీ ముందు పోతామని చెప్పి కాదు, కానీ నేడు విద్యారంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం చేస్తుందనే విషయాన్ని ఇప్పటికే సంఘాలుగా మేము ప్రచారం చేస్తూ వచ్చాం. రేపు నేను ప్రజాప్రతినిధిగా శాసనమండలి సభ్యునిగా ప్రజలకు ఆ విషయాన్ని తెలిసి తెలియజెప్పి ప్రజలు మేమందరం కలిసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి చేయటం, ఇంగ్లీష్ మీడియం ప్రీ ప్రైమరీ తరగతులు సరైన రీతిలో తరగతికో టీచర్ తరగతికో గది ఉండే రకంగా అభివృద్ధి చేయటం, అదేవిధంగా యూనివర్సిటీలకు గ్రాంట్స్ పెంచడం, అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటం, ఈ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ విధానాన్ని రెగ్యులర్ చేసినట్లయితే సరైన విద్య అందించే అవకాశం ఉంది. వీటన్నిటికీ నాతో పాటు ఐక్య ఉద్యమాలను పెంపొందించడం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటాం, తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయక తప్పదని కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నాను. చివరగా వామపక్ష పార్టీలకు సంబంధించి ప్రతినిధిగా అటు శాసనసభ్యులు కానీ శాసనమండలి కానీ ప్రధానంగా మీరు ఒకరు ఈరోజు శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ప్రజా ఉద్యమాలు అంటే టీచర్లకు సంబంధించి టీచర్ల సమస్యలతో పాటు ప్రజలకు కూడా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కానివ్వండి, ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఏ రకంగా ముందుకు సాగుతారు? వాస్తవంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందాను, కానీ ప్రజల యొక్క సమస్యలు నేను ఏమీ తీసుకోకుండా ఉండలేను. ప్రజలే బాగోలు చూసేందుకు కూడా మేము అధ్యయనం అధ్యాపనం సామాజికత్వం మా లక్ష్యాలుగా ఉంటాయి కాబట్టి ప్రజల సమస్యలను కూడా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి మద్దతు ఉంటుంది. శాసన మండలిలో కూడా ఆ ప్రస్తావన చేస్తాను, బయట కూడా అవసరం ఉన్న ఇక్కడ ప్రాతిధ్యాలు చేసి పరిష్కారం కొరకు నా కృషి ఉంటుంది. మొత్తంగా యూటీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించిన నర్సిరెడ్డి ఇటు ఉపాధ్యాయ సమస్యలతో పాటుగా ప్రజల సమస్యలపై కూడా దృష్టి సారించడంతో పాటు ప్రధానంగా టీచర్ల సమస్యలు అయితే పెండింగ్లో ఉన్నా వాటన్నింటిలో పరిష్కరించే దిశగా ముందుకు సాగడం, అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని పూర్తి స్థాయిలో శాసన మండలిలో కానీ శాసన మండలి బయట కానీ ప్రజలకు అదేవిధంగా ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సహాయకాలం చేయడం ఉంటుందని చెప్తున్నారు. ఇది టీచర్స్ శాసన మండలి సభ్యునిగా విజయం సాధించిన అలుగురెడ్డి నర్సిరెడ్డికి సంబంధించిన మనోగతం. కౌంటింగ్ కేంద్రం నుండి వీడియో రాజుతో రామకృష్ణ, ఒంటీవీ న్యూస్, నల్గొండ.